అరే ఇంకో ముచ్చట ఉన్నదిలా, ఆ శబ్దం శబ్దం అని మర్చిపోయినా. ఇగో ఈ వారు తినరో సరి. ఏ పార్టీ ముచ్చట ఎట్లున్నా పక్క పార్టీ వాళ్ళకు కూడా చెయ్యి పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు ఎవరు అనే రంజే ఎక్కువైతున్నది ఈనాడు. ప్రచారం చేసుకుంటున్న కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పుర్రి అని పబ్లిక్ ను అడుగుతున్నారు. అయితే మరి ఇక మనసులున్న ముచ్చటనో లేకపోతే ఎట్టెట్లా అన్నారో తెలియదు గాని తాండూరు పట్టణంలో అయిన కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ లో ముచ్చట ఒకటి వినిపించింది. చూడర్రి సోనియా గాంధీ గారు చిదంబరం గారి ద్వారా ప్రకటన చేసిన దినం అదే రోజు మన ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు రోజు 10:30 గంటలకు లాల్ బహదూర్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది కదా అన్నట్టు ఇన్నారు కదా. డిసెంబర్ 9 నాడు రేవంతం సారు ప్రమాణ స్వీకారం చేస్తాడట అని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పిండు. అయితే అసలు డీకే శివకుమార్ ఏమన్నాడో అది కూడా The day of formation of Telangana state, the same day our Congress party government will come and they will decide on the all the 6 guarantee. We are going to implement this guarantee for your welfare. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 6 గ్యారంటీలు అమలు చేస్తుంది అన్నట్టు చెప్తే దాన్ని పట్టుకొని 9 తారీఖు నాడు 10:30కు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నట్టు మార్చి చెప్పిండు రామ్మోహన్ రెడ్డి. ఇవ్వాలని ఏమన్నా అనుకోని కానీ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మాత్రం రేవంతం సారే సీఎం కావాలని గట్టిగా కాయసి ఉన్నట్టున్నది. అందుకే డీకే శివకుమార్ అనకపోయినా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు అని కల్పించుకొని మాట్లాడిండు. అంతకుముందు కూడా కాబోయే తెలంగాణ సీఎం తాండూరు వచ్చిండు అని రేవంతం సార్ గురించి మాట్లాడిండు. భలే ఉన్నది పోయినరి, తత్తిమ పార్టీ వాళ్ళు అన్నట్టే ఉన్నది, చెయ్యి పార్టీ వాళ్ళు శేషుడు కూడా గట్టనే ఉన్నది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.